హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. చిన్నారి చిరునవ్వు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు నేను సంపంగిలు సింపుల్గా అండి. సంపంగి మొగ్గగా ఉన్నప్పుడే తెచ్చుకోవాలి. నేను ఒక దగ్గర ఒక గుడిలో ఈ మాల చూశాను, సంపంగిలతో ఇలా పెద్ద రోజాలు ఉంటాయండి. ఆ రోజా రెక్కలతో చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూశాను నేను ఒక దేవాలయంలో, అందుకు అది ఇవాళ ఇలా రెక్కలు పోసి వీడియో చేసి మీకు చూపించాలని. ఆ మాల నేను ఈ రెండు రంగులే వస్తాయమ్మ, సంపంగి రోజా రెక్కలు మాత్రమే. నీడిల్స్ ఇంతకు ముందులాగే రెండు పోగులేసి చివర ఇంతకుముందు చెప్పినట్టు వీడియోలో ముడి పెట్టాను. అలా కింద చెండు కొంచెం వెరైటీగా వేస్తాను. స్టార్ట్ చేయాలి రెక్కలతో. రెండు సూదులు కావాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, చూశాను. అప్పటి నుంచి నేను కుట్టలేదమ్మా, ఒకసారి కూడా ఒక గుడిలో చూశాను అంతే. చూశాను ఈ మాల కుట్టి స్వాంగిస్తే బాగుండు అనుకున్నా, మీకోసం వీడియో కూడా చేస్తున్నాను. రెక్కలు ఇలా మెలేసి సింపుల్గా ఇలా పెట్టాలి. ప్రతిదానికి రెండు కానీ మూడు కానీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెద్దవి. మామూలుగా మనకి మనం తెచ్చుకునే పూజ చేసుకునే రోజా పూలు అయితే సరిపోవమ్మ, సంపంగలు కరెక్ట్గా ఉండాలి కదా. ఇలా ఇలా చేసి మళ్ళీ సంపంగిలు కరెక్ట్గా ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజునే తీసుకోవాలి. రోజా రెక్క ఎంత సైజు ఉందో అంత సైజు మాత్రమే తీసుకొని మాల చేయాలి. రెండు రంగులతో నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు చాలామంది చాలా చాలా రకాలు కుడుతున్నారు. అసలు మాలలు చూస్తుంటేనే ఎంతో ఇదిగా ఉంటున్నాయి. ఇక్కడ చివరికి వచ్చేసరికి కట్ చేసి పెట్టుకున్నాను రోజా కాడే. ఈ కాడలు స్ట్రాంగ్గా ఉంటాయి. మార్కెట్లో ఈ పువ్వులు కేజీ లెక్కనివ్వరు, కట్టలు కట్టి ఒక్కొక్క కట్ట ఇంతని ఇస్తారు. ఇలా ఇలా వేసి వేసాక మళ్ళీ రోజా రెక్కలు. ఆ రోజా రెక్కలు ఇలా ఇలా పెట్టుకోవాలి. రెక్కని ఫోల్డ్ చేసి ఇప్పుడు పెళ్లి కూతురికి వేణీలు కూడా కడుతున్నారు కదమ్మా, వేణీలు చెండులు అవి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి నేను ట్రై చేసి చూశాను. నిన్న కుట్టిన మాస్కులు నచ్చాయా? ఇలా ఇలా దీన్ని కట్ చేయకుండా, కట్ చేయని అవసరం లేదు, కొంచెం లోపల అలా గట్టిగా ఉంటుంది సంపంగిలతో. రేపటికి పూస్తాయి ఇవి. ఈరోజు మనం కుట్టామంటే రేపటికి చాలా బాగుంటాయి. మనం బయట తెచ్చుకునే సంపంగి మాల అయితే ఆల్రెడీ పూసేసి ఉంటుంది కదమ్మా, తెల్లవారికి వాడిపోయినట్టు వస్తుంది.
మనం కుట్టుకున్నట్టు ఉండం. పెద్ద పెద్ద పువ్వులు ఏరుకొని ఆ రెక్కలు మాత్రం వేసుకుంటే బాగుంటుంది. ఏది కూడా కష్టపడిందే రాదు, ఓపిక సహనం ఖచ్చితంగా కావాలి. ఇంతవరకు వేసమ్మా. ఇప్పుడు ఇంతకు ముందులాగే నీడిలోంచి ఒక పోగు తీసేస్తున్నాను. తీసేసి ఇంకొక నీడిలు అటువైపు కూడా కనిపిస్తుందా? మామూలుగా ఈ రెండు కలర్లే, కానీ మధ్యలో ఎల్లో వేద్దామని గ్రీన్ కొద్దిగా ఆకు ఎల్లోతో ఎల్లో రోజాలు మిడిల్లో వేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ట్రై చేసి చూస్తాను. అటువైపు ఇటువైపు కొద్దిగా వేసేయాలి. ఇలా ఇంకొక నీడిల్తో ఇటువైపు అలా రెండు వైపులా వేసేసాను. ఇప్పుడు బాగా రెండు మూడు ఫోల్డింగ్ చేసి రెక్కని వేయండి, అందంగా వస్తుంది.
ఇలా చేసినప్పుడు మూడు ఫోల్డింగ్లు వేస్తే చక్కగా వస్తుంది. రెక్కలు సెన్సిటివ్ ఉంటాయి, అయినా చాలా అందంగా ఉంది, అందుకే కొడుతున్నా. మీరు ఎవరైనా కుట్టున్నారమ్మా ఇంతకు ముందు, ఇలా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని కుడుతున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కృష్ణారెడ్డి పల్లి అక్కడైతే ఇలాంటి మాలలు చాలా కుడతారంట. అక్కడ దేవుడు సేవ చేసుకునేదానికి చాలామంది వెళ్తారంట. పూలు అక్కడే పూజిస్తారంట. కృష్ణ అమ్మవారు తాతయ్య స్వామి అంటారు. అమ్మవారికి కావాల్సిన పువ్వులన్నీ అక్కడే పూస్తాయంట. అవి తెచ్చి వెళ్ళిన భక్తులందరూ కడుతూ ఉంటారంట. లేకపోతే మరి బయట నుంచి తెప్పిస్తారు. మొత్తానికి అయితే ఫ్రెష్గా మాలలు వస్తాయని విన్నాను, ఫ్రెష్గా పువ్వులు వస్తాయట. వీళ్ళు చాలామంది సేవ చేసుకునే వాళ్ళు కడతారట, అది తెలుసుకోవాలి. అక్కడ ఉన్నాయా వెంకటేశ్వర స్వామిలాగా అమ్మవారికి కూడా తోటలు ఉన్నాయా? అవధూతలు అంటారు కదమ్మా, అలాగా తాతయ్య స్వామి చాలా సత్యం అని చెప్తారు. వెళ్ళలేదు నేను అక్కడ, ఇలాంటి మాలలు వేసుంటే ఒకసారి ఫోటో చూశాను. మా ఊరి నుంచి కూడా చాలామంది వెళ్ళున్నారు, నాకు ఇంకా ఎర్లీ టైం రాలేదేమో, అక్కడికి వెళ్ళలేకపోయాను. అమ్మవారు కూడా మెడలో తామర పుష్పాలతో దండేసుకొని ఉంటారు. ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు. మీరు ఎవరైనా కూడా యూట్యూబ్లో కృష్ణారెడ్డిపల్లి తాతయ్య స్వామి అని కొట్టారంటే తప్పకుండా ఓపెన్ అవుతుంది. వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి రావచ్చు. అది తెలుసు, తెలియని వాళ్ళు ఇప్పుడు నాకైతే ఇంతవరకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. అలా చాలామంది ఉంటారు కదమ్మా, అందుకు ఆ మాల చూసినప్పుడు ఎక్కడ అయింది అని అప్పుడు చూశాను. అమ్మవారు ఉన్నారు అవధూత అని. కొంచెం లేటు అయినా
కావాలనుకున్నాం కదా, తప్పకుండా కుట్టుకోవాలి. ఈ సంపంగి పూలలో ఈ గులాబీ రెక్కలు సంపంగి పూలు పూసాక చాలా అందంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మాలగా అల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చించామంటే ఎంతో అందంగా ఉంటుంది. మీకు కనిపిస్తుందమ్మా అందంగా ఉందా, మీ మనసు కనిపిస్తుందా? ఒక వైపు అంతా వేసేసి తర్వాత రెండో వైపు వేస్తాను. పెద్ద రెక్కలు మాత్రమే పనికొస్తున్నాయి. టిఫిన్స్ చేశారమ్మా అందరూ? మామిడి పళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు, చక్కగా బాగా దొరుకుతున్నాయి. మాకైతే మా ఇంటి పక్కనే ఉన్నాయి కదా, ఇంతకుముందు మీకు వీడియో చేసి చూపించాను కదా, చాలా బాగుంటాయి. మేము చెట్లకు ముదిరితేనే కోసుకుంటాము, పచ్చివి కోసి కెమికల్స్ వేసి అంతా చేయమట్లా, ఫ్రెష్గా చెట్టుకు మక్కినవే తింటాము, చాలా బాగుంటాయి. టౌన్లో వాళ్ళకైతే అలా దొరకవు కదమ్మా, మార్కెట్లో ఉన్నవి తప్పనిసరి కొనుక్కోవాలి. ప్రతి ఒక్కరూ కెమికల్స్ వేసేస్తున్నారు. ఇంతవరకు వేసానమ్మా, కొంచెం ఆకేసి ఎల్లో పూలు కూడా కుడదాము, బాగుంటాయి. ఇప్పుడు సూదికే కుడుతున్నాను. వేసి చిన్న 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 ఎల్లో రోజాలు ఎందుకు అనుకున్నాను, వాళ్ళైతే వేయలేదు, నేను చక్కగా ఉంటుందని వేస్తున్నాను. ఇందుకోసం అనే చిన్న చిన్నవి రోజా పూలు చిన్న చిన్నవి తెచ్చుకున్నాము. కింద చెండుకు కూడా ఇలాగే రోజా పూలు ఎల్లో రోజాలు వేయాలి.
ఇవి కాడలు కొంచెం మెత్తగా ఉన్నాయి, అయినా జాగ్రత్తగా కుట్టితే ఇరిగిపో. రెడ్ అయితే మీరాబాలు, ఆ కాడలు గట్టిగా ఉంటాయి, లేదా రూబీలు, రెండు కాడలు చాలా గట్టిగా ఉంటాయి. ఎల్లో సరిపోయింది, ఇప్పుడు గ్రీన్ వేసి